ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము అతని దేవుడైన యహోవ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచనము

ముందుకు వెళ్ళేవారికి ఎటువంటి ఆటంకం ఉండదు అడ్డు ఉండదు అని లేఖన భాగములు తెలియజేస్తున్నాయి ఈ రోజున నీవు ఎటువంటి పని సఫలం కాక బాధపడుతున్నావేమో ఎంతోమంది సహాయము నీవు కోరుకున్నావు కానీ ఎవరి సహాయం వలన నీ పని జరగడం లేదేమో అయితే ఈరోజు నీవు దేవుని సహాయము కోరుకొని ఆయన మీద ఆధారపడు నీవు ఏమైతే అనుకుంటున్నావో అప్పని తప్పక నీవు నమ్మిన దేవుడు సఫలం చేస్తాడు ఈరోజున లేఖన భాగంలో చెప్పబడిన విధంగా అతను ఎవరో కాదు కానీ శాస్త్రి అయినటువంటి ఎజ్రా ఇతను అహరోను సంతతివాడు అయితే ఎజ్రా మనవి చేసినను దానికి రాజైనటువంటి అర్థహశస్త ఖచ్చితంగా ఇచ్చి తీరుతున్నాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది దానికి కారణం ఎజ్రా యొక్క జ్ఞానమే లేదా అతనికి ఉన్న కుటుంబ సభ్యుల నేపథ్యమో మరే ఏ ఇతరమైన కారణము కాదు కానీ దేవుని హస్తము అతనికి తోడై ఉన్నందువలనే రాజు యొక్క మనస్సు ఎజ్రా ఎడల అనుకూలముగా ఉన్నది అని అర్థహశస్థ అనే రాజు ఒక సాధారణమైన రాజు కాదు అనేక దేశాలను పాలిస్తున్నటువంటి వ్యక్తి అంత గొప్ప స్థానములో ఉన్న వ్యక్తిని కలుసుకొని అతనికి మన సమస్యలు చెప్పుకోవడమే ఒక పెద్ద సమస్య ఒకవేళ చెప్పుకునే ఛాన్స్ వచ్చినప్పటికి మనం అడిగేది ప్రతిదీ ఇస్తాడు అనే గ్యారంటీ లేదు అటువంటిది ఒక సాధారణమైన శాస్త్రి చెప్పినటువంటి మాటకు రాజు తల ఊపుతున్నాడు అంతగా దేవుడు ఎజ్రాకు రాజు ఎదుట ఘనతనిచ్చాడు దానికి కారణమున్నది ఎవరికీ లేని ఆధిక్యత ఎజ్రాకు ఆ కాలంలో ఎందుకు వచ్చింది అంటే దేవుని ఎందు భయభక్తులు గల వ్యక్తిగా జీవిస్తున్నాడు వాక్యం సెలవిస్తుంది కదా ఎజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయలు దాన్ని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయమో చేసుకొనిను అని దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళాలి అనేకులకు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తెలియజేయాలి ఆయన మార్గములో నడిపించాలి అని పట్టుదలతో ఉన్నాడు మరి దేవుని పనిని చేయాలి అనుకున్న వారిని ఆయన సాధారణమైన స్థితిలో ఉంచుతాడా ఉంచడు కదా తప్పకుండా హెచ్చిస్తాడు అదేవిధంగా ఎజ్రాని కూడా రాజు ముందు హెచ్చించాడు మనము ఈ యొక్క ఏడవ అధ్యాయమును ఒకసారి ధ్యానం చేస్తే అర్థమవుతుంది ఎజ్రాకు ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు రాజు ద్వారా సమకూర్చాడు వెండి బంగారము మనుషుల సహాయము అధికారము న్యాయము తీర్చేటువంటి అర్హత అన్నీ ఇచ్చాడు ఏ ఒక్కరూ యజ్రాకు ఎదురు చెప్పొద్దు అని ఆజ్ఞాపించాడు ఎజ్రా అడిగిన వాటి కంటే ఎక్కువగా దేవుడు రాజు ద్వారా అనుగ్రహించాడు మరి మనము ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఎజ్రా అవసరతలను తీర్చింది రాజు కాదు దేవుడే అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదం دې ساهو درلارا నీవు మొరపెడుతున్నది ఏదో అది నీకు అనుగ్రహించబడడం లేదు అని బాధపడుతున్నావా అధికారులు నీవు పెట్టుకున్న అప్లికేషన్ని తిరస్కరిస్తూ నిన్ను ఇబ్బందులు పెడుతున్నారా నీ కుటుంబంలోని నీ బిడ్డలే నీ రక్త సంబంధికులే నీవు చెప్పినది వినకుండా నీకు విరోధముగా మాట్లాడుతున్నారా అయితే ఈ సమయములో ఏ ఒక్కటి నీకు అనుకూలముగా లేదు అంటే నీతో పాటు దేవుని హస్తము తోడుగా లేదు అని అర్థం నీకు దేవుని సహాయము లేనందు వలనే నీవనుకున్న కార్యము ఈ రోజున ఆగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు అన్ని జనులైన వారు ఆలోచన చేస్తారు దేవుని సహాయం ఎందుకండి కావలసినన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఏదైనా అనుకుంటే అది చేయగలను నాకేమి అడ్డంకులు ఉండవు ఉండబోవు అని ఈ లోకంలో ఎన్నో పనులు ఎన్నో నూతన కార్యక్రమాలు మొదలు వారు డబ్బులు లేకనే ప్రారంభిస్తున్నారా వారు వారికి కావలసిన వనరులు లేకనే విజయాన్ని చూడాలి అని అనుకుంటున్నారా వారికి కావలసినన్నీ ఉన్నాయి అయినప్పటికీ ఎన్నో విషయాల్లో వారు ఫెయిల్యూర్స్ని చూస్తున్నారు కానీ దేవుని బిడ్డలైన వారు దేవుని నామాన్ని గనపరిచేవారు దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానిస్తూ ఆనందిస్తున్నవారు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు మాత్రం ఎటువంటి రికమెండేషన్స్ లేకపోయినా ఎటువంటి అధికారాలు లేకపోయినా సరిపడినంత ధనము వారికి లేకపోయినా దేవుని హస్తము వారికి తోడై ఉన్నందువలన వారు అనుకున్న ప్రతి కార్యము దేవుడే సఫలము చేస్తున్నాడు ఈరోజున నీకు కూడా దేవుని హస్తము తోడయుంటే నీవు ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా జీవించగలిగితే తప్పకుండా దేవుడు నీకు కూడా తోడయుండి నీ మనవులన్నింటినీ నీకు అనుగ్రహిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో వాక్య వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ అయా ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రములు నా తండ్రి మీ హస్తము మాకు తోడుగా ఉంటే ప్రభువ మేము వేటినైనా పొందుకోగలమని ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు ప్రభు అయా ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ రోజున అయా మరి అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి కలిగిన అనారోగ్యములన్నిటిని తీసివేయండి విశ్వాసముతో తండ్రి మీ వైపు చూసి స్వస్థతను పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా ఆర్థిక సమస్యల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆర్థిక సమస్యలలో కూరుకుపోయి ప్రభువ అయా మరి అప్పుల భారాలతో తండ్రి అయా దిగులు చెందుతున్న బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి అప్పులను తండ్రి ఏసు నామములో కొట్టివేయండి నా తండ్రి మీరే వారికి సహాయం దయచండి చేస్తున్న పనులలో తండ్రి అయా ప్రతిఫలమును మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు కుటుంబములో శాంతి లేక సమాధానము లేక ఉన్నారో అట్టి బిడ్డలను మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకుని నా ప్రభ వారి కుటుంబములో సంతోషమును సమాధానాన్ని నెమ్మదిని దయచేయమని ఆయా భార్య మధ్య ఉన్న విభేదాలను తొలగించమని అయా వారి మధ్య మనస్పర్ధల్ని ఏసు నామము కొట్టివేసి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా యవన వయసులో నా ప్రభుత్వ చెడు కార్యాలు చేయకుండా మీ అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల వలె ఆ బిడ్డల హృదయాలను మార్చమని వేడుకుంటున్నాము తండ్రి జాబ్ లేక బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి గొప్ప కార్యమును మీరు జరిగించండి అయా మంచి జాబ్ను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రతిమిలాడుకుంటున్నాం ప్రభు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దండి అయా మీరు వారి పక్షాన న్యాయమును తీర్చమని ప్రతిమిలాడుకుంటున్నాం సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా మరి ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వివాహం అయినప్పటికీ నా ప్రభు తండ్రి పిల్లలు లేక తండ్రి బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము అయా ఇచ్చే బహుమానమును పొందుకొని తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా వారి నిలవ పడ్డానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభు అయా వివాహాల విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని ప్రతిమిలాడుకుంటున్నాం అదే అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి అటు బిడ్డలను మీరు ధైర్యపరచండి బలపరచండి ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ హస్తము వారికి తోడుగా ఉంచండి వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రతిఫలమును మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం అదే అదేవిధంగా నా తండ్రి స్కూల్కి వెళ్తున్న బిడ్డలను మీరు కాచి కాపాడండి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి అయా మంచిగా ప్రభు వారు చదువుకొని తండ్రి మీ యొక్క నామాన్ని గనపరిచే విధంగా బిడ్డలు ప్రభ మరి ఎదుగుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను మీరు దీవించమని ఆయా అధికారులందరికీ తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయమని అయా మరి సమన్యాయ పాలన పాలించుటకు కృపను చూపమని బ్రతిమిలాడుకుంటూ అదే విధంగా నా తండ్రి అయా మీ పరిచర్ చేస్తున్న దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఆయా సువార్థికులను మీరు దీవించి ఆశీర్వదించమని వారు వెళ్లే ప్రాంతములో ప్రభ మరి తండ్రి మీరు వారికి తోడుగా తండ్రి వారిని నడిపించి తండ్రి వారికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరిని దేవుడు దీవించి సకల మేలుతో సకల ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాళిభాగసులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక